చింగుర్ వెనుక జెస్సీ బాంగుడు దీరు ఇంకా కొంతమంది ఊరి ప్రజలు పడతారు. జింగురేమో చాలా భయపడుతూ అడవి వైపు పరిగెత్తుతాడు. ఒక్కసారి నా చేతికి దొరకాలరా నువ్వు, మళ్ళీ నేను ఎవ్వరు గుర్తుపట్టకుండా చేస్తానరా జింగుర్గా. ఓరి దేవుడా, ఏంటి ఇలా ఇరక్కుపోయాను నేను. అలా పరిగెడుతూ జింగుర్ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆగండి ఇక్కడ, వాడు అడవిలోకి వెళ్ళిపోయాడు, ఎలా అయినా బయటికి రావాలిగా. అప్పుడు చెప్దాం వాడి సంగతి. అలా ఎలా వదిలేస్తాం జెస్సీ వాణ్ణే? వాడు నా దుకాణంలో నుంచి 2 గుడ్లు దొంగతనం చేశాడు, ఏమనుకుంటున్నా? అబ్బే వదిలేరా, 2 గుడ్లు తీసుకుని వాడు ఏమి ధనవంతుడు అయిపోడు. నీకు 2 గుడ్లు పోయినంత మాత్రాన నువ్వు ఏమి బిచ్చగాడివి అయిపోవు, ఆపు నీ గోల ఇంకా అని చెప్పిన తరువాత అందరూ అక్కడ నుంచి ఊరిలోకి వెళ్ళిపోతారు. ఈ రోజు రాత్రికి నేను ఈ అడవిలో ఉండిపోవడమే మంచిది. రేపు ఉదయాన్నే లేచి మా అంకుల్ వాళ్ళ ఊరు పైజామాపురంకి వెళ్ళిపోతాను అని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ జింగుర్ అడవిలో ఒక సురక్షితమైన స్థలం కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. అలా కొంచెం దూరం వెళ్ళిన తరువాత జింగుర్కి ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ ముందు ఎంత పెద్ద జలపాతం ఉంటుంది అంటే ఆ గుహ ఉంది అని కూడా కనిపించనంతగా. ఈ రాత్రి గడపడానికి ఈ గుహనే నాకు మంచి స్థలం. ఈ నీళ్లు దాటుకొని ఏ జంతువు కూడా గుహలోకి రాలేదు. అని అంటూ జింగుర్ ఆ నీటిలో తడుచుకుంటూ గుహ లోపలికి వెళ్తాడు. నాకు ఈ నీళ్లు ఇంత చల్లగా ఉంటాయని ముందే తెలిసి ఉంటే నేను అసలు వచ్చేవాణ్ణే కాదు. బాబోయ్ చలి, మంట వేసుకుందాం, వెచ్చగా ఉంటుంది అని అంటూ జింగుర్ తన కోసం మంట వేసుకోవడం మొదలు పెడతాడు. మంట ముందు కూర్చొని ఇప్పుడు కొంచెం వెచ్చగా హాయిగా ఉంది. అని అంటూ జింగుర్ తన చేతిలో ఒక మండుతున్న కట్టెను పట్టుకొని గుహ లోపలికి వెళ్తాడు. ఇంతలో జింగుర్కి గుహలో ఒక వేడి నీళ్లు ఉన్న ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది భగవంతుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు అని అంటూ జింగుర్ ఆ వేడి నీళ్లలో హాయిగా స్నానం చేసి మళ్ళీ తిరిగి ఆ మంట దగ్గరికి వచ్చి చక్కగా పడుకుంటాడు. గుహలో ఉన్న ఆ వేడి నీటి చెరువులో స్నానం చేసేసరికి
మన జింగూర్ శరీరం మాయమైపోతుంది. ఈ విషయం మన జింగూర్కి తెలియక చాలా హారంగా పడుకుంటాడు. మరుసటి ఉదయం లేచిన తరువాత ఏంటిది, ఏం జరుగుతోందే నా శరీరం, నాకు నేనేం కనిపించట్లేదేంటి? ఓరి భగవంతుడా, నువ్వు నాతో ఉన్నావా లేక నన్ను నీ దగ్గరికి పిలుచుకున్నావా? నేను బతికే ఉన్నానా లేకపోయానా? జింగూర్ అలా భయపడుతూనే గుహలో నుంచి బయటికి వస్తాడు. జింగూర్ ఆ గుహలో నుంచి బయటికి తడుచుకుంటూ వచ్చిన తరువాత వాడికి అర్థమవుతుంది, వాడి శరీరం మాత్రమే కనిపించకుండా మాయమయ్యింది, మిగిలినది అంతా యథావిధిగా ఉందని. మంగళపురం వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. మంగళపూర్, నేను వస్తున్నా. అలా రెండడుగులు ముందుకు వేసిన తరువాత పైకి చూస్తూ, సరిగా నువ్వు నాతోనే ఉన్నావు. వచ్చే ఎపిసోడ్లో మన జింగూర్ తన మాయమైన శరీరంతో ఏమేం గందరగోళం చేయబోతున్నాడో చూద్దాం. కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో సొయ్యనొచ్చేస్తా.